దాని మీద మీరు డిఫమేటరీ షూట్ చేశారే మరి ఎందుకేవి దీని మీద పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నదా తెలుగుదేశం పార్టీ మమతా బెనర్జీ గారి మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మిమ్మల్ని కోట్ చేస్తూ శాసనసభలో అన్న తర్వాత ఆమెకు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మీకుందా లేదా అదేమంటే మా మీద పడతా ఉన్నారు పట్టమే కాదు అప్పుడెప్పుడు ఆర్టీఐ యాక్ట్ కింద ఎవరు అప్లై చేస్తే అప్పుడు ఉన్న డీజీపీ గారు సాహవాంగ్ గారు ఇలాంటి పరికరాలు మేము కొనలేదు అని ఒక సమాధానం చెప్పారట ఆహాహా మా క్లీన్ సర్టిఫికేట్ వచ్చేసింది మేము ఇలాంటివి కొనలేదు మేము శుద్ధులం అయ్యా ఈ సంగతి మాకు తెలియదా ఇలాంటి మీరు సాహవాంగ్ ద్వారాను లేదా గవర్నమెంట్ ద్వారాను కొంటారా కొనరే మీకు చాలా నియర్ అండ్ డియర్ వ్యక్తులు ఉన్నారు కదా ఆ రోజు పోలీస్ ఆఫీసర్లుగా పనిచేసిన వారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమయ్యారు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండి అక్రమాలకు పాల్పడితే విచారణ జరుపుతూ వారిని సస్పెండ్ చేస్తే న్యాయస్థానాలు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఆయన సస్పెన్షన్ కరెక్ట్ అని చెప్పారు తప్ప ఎక్కడ వ్యతిరేకించలేదే అలాంటి నీర్ అండ్ డియర్ ని పెట్టుకొని ప్రభుత్వ సొమ్ముతో కాకుండా మీరు ప్రైవేట్గా కొనొచ్చు కదా అలా కొని ఉపయోగించవచ్చు కదా సహజంగా చెప్పారు కాబట్టి ఇక మాకేమీ సంబంధం లేదు మేము బాగా శుద్ధులం మేము అలాంటివి వాడలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేతిలోకి వచ్చిన దగ్గర నుంచి అనైతిక వక్ర మార్గాల ద్వారా మాత్రమే రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు మీరు ఈ దేశంలో ఎవరైనా అనైతికమైన రాజకీయవేత్త ఉన్నాడు అంటే అది నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు మేము 2014 నుంచి 19 వరకు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిందరవందర చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ఎన్ని అనైతిక మార్గాలు మీరు అన్వేషించారు ఆచరించారు ఒకసారి ప్రజలు మర్చిపోయారు అనుకున్నారా గుర్తు చేసుకోండి 23 శాసనసభ్యుల్ని మీరు తీసుకువెళ్ళారే 4కి మంత్రులు ఇచ్చారే ఎన్ని అనైతికమైన కార్యక్రమాలకు మీరు పాల్పడ్డారు మమ్మల్ని సర్వనాశనం చేసేద్దామని జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నాభిన్నం చేసేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసేద్దామని అదే క్రమంలో ట్యాపింగ్ కార్యక్రమాలు కూడా మీరు చేయలేదా ఆ రోజునే చెప్పాం ఇవాళ కాదే ఆ రోజునే మేము అనేక ఆరోపణలు కూడా చేశాం శాసనసభలో కూడా మా పార్టీ వారు అడిగారు ఆ రోజున మీరు ఫోన్ ట్యాపింగ్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మా రహస్యాలను తెలుసుకొని మా మీద దాడులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పడం కూడా జరిగింది దానికి ఆధారాలు ఇవాళ బయటపడుతున్నాయి మేము చేస్తుంటే అంటున్నాడు ఆ రోజున ఐటీ మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు మేము నిజంగా చేసి ఉంటే ఆ రోజే పట్టుకునేవాళ్ళు కదా అంత తొందరగా దొరుకుతానా దొంగలు వెంటనే ఎందుకు దొరుకుతారు నాయన నిదానంగా ఆధారాలు బయటపడతాయి తప్పనిసరిగా దొరుకుతారు దొరికి తర్వాత వాళ్ళకు శిక్షలు కూడా పడతాయి ఇది మనం చూస్తూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా దుర్మార్గమైనటువంటి విధానాలను అనుసరిస్తూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఇవాళ ఒక్కొక్కటి బయటకు వచ్చేటటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద పూర్తి విచారణ జరగవలసినటువంటి అవసరం ఉన్నదనేది కూడా మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం దీని మీద విచారణ జరిగితే తప్పనిసరిగా అన్నీ బయటకు వస్తాయి లోకేష్ బాబు గారు అంటున్నాడు మాకు నిజంగా అలాంటి పరికరాలే మా దగ్గరుంటే అలాంటి కార్యక్రమాలే మేము చేస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేవాడా అందువల్ల వచ్చాడా మీరు చాలా శుద్ధంగా ఉండటం వల్ల వచ్చాడా మీరు ఏం చెప్పారు ఆ రోజులో మీ నాన్నగారు ఏం చెప్పారు నాయన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాయన ఈవీఎంలు కూడా మోసం జరుగుతున్నాయని చెప్పి ప్రచారం చేసుకుని తప్పుకోవాలని పూర్తి అనుకున్నారే మీరు ఈవీఎంల మీద కూడా మీరు బురదలేటటువంటి కార్యక్రమం చేశారు టెక్నాలజీ మీద ఇవాళ మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే మీరందరూ కూడా ఇలా చేశారనేది చాలా స్పష్టమైనటువంటి అంశం దీని మీద తప్పనిసరిగా విచారణ జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడి ఉండటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి గత చరిత్ర ఒకసారి చూసినట్లయితే ఇవాళ మమతా బెనర్జీ గారు చెప్పినటువంటి అసెంబ్లీలో ఫ్లోర్లో చెప్పినటువంటి విషయాలు విన్న తర్వాత చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఖచ్చితంగా ఈ పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఇతరుల రహస్యాలను తెలుసుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేశారు నాకు అడుగుతా ఉన్నా ఏందండి దుర్మార్గం ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటుంటే దాని మధ్యలో ఏలు పెట్టి చూడాలేను కన్ను పెట్టి చూడాలేను గోడకి అవతల వాడు ఏం దొరుకుతుందో చూడాలేను ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు చేసి మీరు రాజకీయంగా బతికి బట్టగట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి అనైతికమైన ఆరోపణలు మీ మీద వస్తున్నాయి కాబట్టి వీటిలో ఉన్నటువంటి వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సూటబుల్ ఎంక్వైరీ వేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రోజుల్లో ఈ పెగాసస్ ని వాడి ప్రత్యర్థుల్ని మట్టుబెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటనల మీద పూర్తి వివరాలు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడు మాత్రమే వీరు దోషులు కాదనేది ఉండవలసి ఉంది. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఇవాళ మమతా బెనర్జీ గారు అన్నారు కదా, అన్న తర్వాత మీరు కాముగా ఎందుకుంటున్నారు? మమతా బెనర్జీ గారిని ఎందుకు అడగడం లేదు? మమతా బెనర్జీ గారి మీద మీరు సూటు వేయకపోతే, డిఫమేటరీ సూటు వేయకపోతే దీన్ని మీరు అంగీకరించినట్టుగానే ప్రపంచం భావించవలసి ఉంటుందనే విషయాన్ని కూడా మీరు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎన్ని డప్పాలు కొట్టినా ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడే, పెగాసస్ లాంటి వాటిని వాడలేదని సాక్ష్యాధారాలతో ఇవాళ అంతా కూడా వెలుగులోకి వచ్చిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మమతా బెనర్జీ గారు మాట్లాడింది ఏంటో, ఈయనకి అర్థమైంది ఏంటో నాకు అర్థం కాలేదు. 70 సంవత్సరాలు దాటాయి కాబట్టి ఆ ఒకటంటే ఈయన ఇంకోటి అర్థమవుతుందా? ఇది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అనైతికమైన కార్యక్రమాలకు పాల్పడే చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఈ పెగాసస్ వాడలేదనేది వాస్తవం కాదు, తప్పనిసరిగా వాడి ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరపవలసిందిగాను సూటబుల్ ఎంక్వైరీ చేయవలసిందిగాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.